మార్నింగ్ వెల్కమ్. కిడ్జీ ప్రీ స్కూల్ 4/2 విద్యానగర్లోని 9వ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు. ఆటపాటలతో పిల్లలకు మంచి భవిత వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు ఏర్పరచాలి, వాళ్ళకి ఏ స్ట్రెస్ లేకుండా చదువు నేర్పించాలనే ఉద్దేశంతో 2009లో ఈ స్కూల్ స్థాపించాము. ఇప్పటి వరకు పిల్లలు ఎంతో సంతోషంగా మా స్కూల్ నుండి వెళ్ళి తిరిగి మా స్కూల్ని మర్చిపోకుండా ఈ స్కూల్కే అందరూ ప్రిఫర్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా మేము కూడా మున్ముందు ఇలాగే వెళ్తాము. పెద్దల ప్రోత్సాహం ఉంటారని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ కిడ్జీ 9th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గుంటూరులో ప్రప్రథంగా ఫస్ట్ ప్రీ స్కూల్ పెట్టిన కిడ్జీ మందేనండి. చిన్నపిల్లలకి ఒత్తిడి లేని విద్య నేర్పుతూ వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, అలాగే నలుగురిలో ఎలా కలుపుగోలుగా ఉండాలి, అలాగే వాళ్ళకి మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్పిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తానికి మా కిడ్జీ బాగా తోడ్పడుతుంది. మాతో పాటు మాతో సహకరించిన ఈ 9 సంవత్సరాల నుంచి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. కిడ్జీ యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడ కూడా పిల్లవాడు స్కూల్కి రావడానికి ఒక్కరోజు కూడా ఏడవడు, చక్కగా ఆనందంగా ఆదివారాల పాటు కూడా స్కూల్కి రావాలని కోరుకుంటాడు. అలాంటిది కిడ్జీ వాతావరణం. కొంచెం కూడా ఒత్తిడి లేకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం కిడ్జీలో పిల్లల్ని. కిడ్జీ అంటేనే ఇట్స్ ఎ స్పెషల్ స్కూల్ త్రూఅవుట్ ఇండియా. కిడ్జీ వరుసనే 1 ప్రీ స్కూల్గా అవార్డ్ అయింది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. మనం మీ రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ ఇండియా కిడ్జీ 3200 స్కూల్స్ ఉన్నాయండి. ఇట్స్ ఎ జీ నెట్వర్క్ ఫ్రాంచైజ్ అండి. గుంటూరులో వీఆర్ ద బెస్ట్ 1 ప్రీ స్కూల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్, మాకు ఇంత చక్కగా కోఆపరేట్ చేసినందుకు పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్. అలాగే మాతో పాటు 9 సంవత్సరాలు మా చిన్నారులు మాతో ఎంతో చక్కగా ఆప్యాయంగా వాళ్ళతో మేము కలిసిపోయి ఎంతో ఆనందంగా గడిపాము. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ బయటకు వెళ్తుంటే మాకు చాలా బాధ వేసింది, మా సొంత పిల్లలు వెళ్తున్నట్టుగా. ఈ సంవత్సరం కూడా అలాగే ఫీల్ అవుతున్నాము. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి పిల్లలు, మంచి మంచి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.
And kidzee, the importance of kidzee. The first kidzee is the Asian number one best play school in India. It is awarded continuously from past 3 years, the first play school. And nearly 3,500 branches are there throughout India. Especially in South India, we are having nearly around 1,700 in Hyderabad, Bangalore and Chennai cities. And kidzee uniqueness is every child, they take it as a unique child. And I like to develop that child from their mentally, physically and all the activities. And kidzee policy is the first 8 years of every child life is very important. What they taught in these first 8 years will be carried forward throughout the life. That is the main aim of the kidzee, to develop the kids' psychology, and they have studied a lot of psychology books and they have researched it and they found this theory. And this year kidzee is going to celebrate 9th anniversary, and our goal is to respond to the call of creating the emerging leaders of tomorrow. The transition from preschool to primary school is a crucial time of change from both child as well as the parent. At kidzee, the kindergarten curriculum ensures smooth transition to formal schools with meaningful and progressive learning experiences. In addition to the eight appropriate activities in kindergarten which prepare a child for success in formal schools, various activities are conducted in the areas of language, number, general knowledge, music, art, in a planned manner throughout the year. Each child develops is measured twice in a year through well-designed assessment which motivate a child in nurturing his unique potentiality. And finally, for us, the human rights of a child are non-negotiable. Driven by ethos of what right for the child, we place the human right of the child at a premium. The right of trust, the right to gain respect, and the right to live in an abuse-free world is what shape our fundamental cult and ethos. Thank you, one and all. Good evening, dear all. The main objective for all is to search hard for the welfare and
development of the child and have persistence and faith in us as a good parent. So let me wish you luck and perseverance. Let me be honest by saying that I am proud by addressing for anniversary celebration. The chief guest, Dr. A. Meenakumari Garu. I request everyone to join your hands together. Very, very happy to be here amidst the small kids. It actually gets me to my old school days. I don't know what message I need to give to all of you because you people are already aware of everything. Because the first thing that we have joined your children in kidzee itself shows that you have the most important idea of the preschool. So in our olden days, we never had this preschool concept. So this is slowly coming up now, and it is a goal actually to especially the working parents, working mothers actually, because they don't find time to take care of their tiny dogs. And in small kids, to engage the small kids at home is very difficult nowadays, because the children who are born nowadays, they are very, very active. So children themselves are very active. ఆ చిన్న పిల్లలు ఇంట్లో పట్టుకోవడం నాకు కొంచెం కష్టమే ఉంటుంది. ఒకప్పుడు వి హ్యావ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వదిలేసేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఉంటే ఆడుకుంటుండేవాళ్ళు, పట్టుకుంటుండేవాళ్ళు ఆడుకుంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు సింగిల్ టైం ఉండేటప్పటికి వాళ్ళకి ఆడుకోవడానికి కంపెనీ ఉండడం లేదు. దే డోంట్ హ్యావ్ కంపెనీ. అండ్ ఆ బయటకి వెళ్ళడానికి పంపించడానికి కష్టం అవుతుంది. Your feet.